ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులకు, అదే రకంగా ఈ రెండు జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. అయ్యా, మీ అందరికీ కూడా తెలియజేసే విషయం ఏంటంటే, సుమారు ఒక 20 నిమిషాల్లో చంద్రబాబు నాయుడు గారి చాపర్ ఇక్కడ దిగబోతా ఉంది. కాబట్టి అందరూ కూడా ఎవరెవరు బయట ఉన్నా అందరినీ లోపలికి రావాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మీ కార్యకర్తలందరినీ చూస్తూ ఉంటే, ఈ రోజున ఇక్కడున్న అభిమానులందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టినా, ఎటువంటి మీటింగుల్లో కూర్చున్నా కార్యకర్తల ముందుకొచ్చి ఒక స్పీచ్ ఇవ్వడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడా కూడా తెలియదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ పార్టీలో అతిపెద్ద బలం కార్యకర్తలు. ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరంతా అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ కోసం, ఆయన సిద్ధాంతాల కోసం, ఆయన పెట్టిన ఈ జెండా కోసం మీ కుటుంబాల్ని వదిలి ఆస్తులు పోగొట్టుకున్న, చిరిగిన చొక్కాలతో నలిగిన కండువాలతో ఈ పార్టీ కోసం మేమున్నాం, ఈ రాష్ట్రం కోసం మేమున్నాం, అభివృద్ధి సాధించే అంతవరకు కూడా మేము పోరాడుతామని చెప్పి ఇటువంటి ఎండని కూడా లెక్క చేయకుండా మీరందరినీ చూస్తూ ఉంటే నాకు నిజంగానే చాలా ఆనందంగా ఉంది. అయ్యా, 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటో మనం చూసాం. ఈ రాష్ట్రాన్ని అంతటినీ కూడా అస్తవ్యస్తం చేశాడు, ప్రతి వర్గాన్ని కూడా అణిచివేశాడు. ఈ ముఖ్యమంత్రి పాలనలో ఎక్కడైనా అభివృద్ధి చెందిందా మన రాష్ట్రం? మన సంక్షేమం విషయానికి వస్తే 100 రూపాయలు ఇస్తున్నాడు, 200 రూపాయలు లాక్కుంటున్నాడు. మనం కానీ రోడ్డెక్కామంటే మన మీద కేసులు, గట్టిగా మాట్లాడామంటే మన మీద కేసులు. వాక్ స్వతంత్రతను కూడా తొక్కేసే ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి? నీ వల్ల కొత్తగా ఏమైనా ఒక కంపెనీ వచ్చిందా మన రాష్ట్రానికి? నీ వల్ల ఒక యువకుడికి ఏమైనా ఒక ఉద్యోగం వచ్చిందా? నీ వల్ల మహిళలకు రక్షణ పెరిగిందా? నీ వల్ల ఉద్యోగస్తులకు ఇంకా ఏమైనా జీవితాలు బాగున్నాయా? అందరి జీవితాల్ని కూడా దుర్భరం చేసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లాగే వాళ్ళ మంత్రులందరినీ తీసుకుందాం, వాళ్ళేం మంత్రులండి, వాళ్ళేమి పరిపాలన మన రాష్ట్రానికి చేస్తారు? ఈ మంత్రులంతా కూడా బూతుల మంత్రులు, ఈ మంత్రులంతా కూడా అవగాహన లేని మంత్రులు, ఈ మంత్రులంతా కూడా అవినీతి మంత్రులు. మన జిల్లాలోకి వచ్చామంటే బొత్స సత్యనారాయణ గారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 15 సంవత్సరాలుగా ఆయన ఈ నియోజకవర్గానికి, చీపురుపల్లికి కానీ, ఈ జిల్లాకి కానీ, రాష్ట్రానికి కానీ మంత్రి కింద ఉన్నారు. మరి ఈ 15 సంవత్సరాల్లో ఆయన అనుభవించినన్ని పదవులకు తగ్గట్టుగా మన జిల్లాని ఏమైనా అభివృద్ధి చేశారా? భారీ పరిశ్రమల శాఖ మంత్రి కింద మీరు వోక్స్వాగన్ని వెనక్కి తరిమేశారు, అవునా కాదా? గృహ నిర్మాణ శాఖ మంత్రి కింద భారీ అవినీతి చేసి ఇల్లు కట్టకుండా డబ్బులు తీసుకున్నారు, అవునా కాదా? మరి ఈ రోజున మీరు విద్యాశాఖ మంత్రి కింద ఉన్నారు కదా, ఒక స్టేజ్ ఎక్కి 5 నిమిషాలు విద్యా విధానం గురించి మాట్లాడగలరా మీరు? ఇటువంటి వాళ్ళందరూ మనకి మంత్రులైతే ఎట్లాగా, జగన్మోహన్ రెడ్డి మనకి ముఖ్యమంత్రి అయితే ఎట్లాగా? సోదరులారా, మీరంతా ఒకటి గుర్తించండి, ఇంకా ఉన్నది 90 రోజులు మాత్రమే. మనమంతా కూడా మంచి సమాజం కోసం పోరాడదాం, మనమంతా కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం గురించి పోరాడదాం. నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం అభివృద్ధి పదం వైపు పరిగెడుతుంది, మన యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయి, మనకంటూ ఒక రాజధాని ఉంటుంది, అక్క చెల్లెమ్మలకంటూ రక్షణ అనేది ఉంటుంది, ఉద్యోగస్తుల జీవితాలు ఇంకా బాగుంటాయి. కాబట్టి సోదరులారా, అందరూ గుర్తించండి, మనమందరం కూడా పార్టీ కోసం కష్టపడదాం, మనమందరం కూడా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్దాం, ప్రతి ఒక్కరిని చైతన్యపరుద్దాం. వాళ్ళందరికీ కూడా మన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం అంటే ఏంటి, మన సూపర్ సిక్స్ అంటే ఏంటి తెలియజేసి, తటస్థ ఓటర్లంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన పక్క తిప్పుకోవలసిన అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు నా